हाई हेलो वेलकम टू माय चैनल एनएसएन मन ब्रेड सैंडविच वेजिटेबल ब्रेड सैंडविच चूदा फर्स्ट दाखिल कावास चॉप्ड कैरेट चॉप्ड ऑनियंस टमाटो कोत्तिमीर निम्मकाय एंड स्पाइसेस मन को कावास नेचुरल स्पाइसेस सो मन मामूल कट चेसि पेट्टुकुने दानिकन्ना इट्ला अन्नी फर्स्ट मिक्स चेसुकोनी सैंडविच चेसुकुंटे चाला मंची टेस्ट वस्तुंदी सो फस्ट अभी चाप्स बउल इंतम सा पेपर पौडर कारम धनिया पौडर अभी वेसको सरपड़ा बिक्स ఇందులో కొంచెం లెమన్ పిండుకుంటే కొంచెం మంచి టేస్ట్ వస్తుంది అంత బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా చాలా క్విక్ గా అయిపోయే ప్రాసెస్ ఇది బ్రెడ్ సాండ్విచ్ మంచి స్నాక్ ఐటమ్ అయిపోయింది ఇప్పుడు దీన్ని బ్రెడ్ లో స్టఫ్ చేసుకుందాం ఇలా బ్రెడ్ స్లైస్ తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ పోసుకొని జస్ట్ టెక్స్చర్ కోసం లైట్ గా వేసుకోండి మరి ఎక్కువగాడొద్దు బ్రౌన్ బ్రెడ్ యూస్ చేస్తే చాలా బెటర్ మంచి టేస్ట్ ఉంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ మిల్క్ బ్రెడ్ ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న మిక్చర్ ని ఈ బ్రెడ్ పైన ఇలా పెట్టుకోవాలి మన టేస్ట్ కి సరిపడా లైక్ మనకి ఎంత కావాలంటే అంత స్టఫింగ్ పెట్టుకోవచ్చు ఎక్కువ పెట్టుకోండి బాగుంటుంది ఇట్లా పెట్టేసుకున్న తర్వాత దీనిపైన ఇంకొక బ్రెడ్ స్లైస్ పెట్టేసేయండి స్పేస్ రెడీ అయిపోయింది దీన్ని మనం ఎయిదర్ శాండ్విచ్ మేకర్ లో అయినా చేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్ పాన్ పైన చేసుకోవచ్చు నేను శాండ్విచ్ మేకర్ లో పెట్టేస్తాను చూద్దాం నెక్స్ట్ టైం ఎట్లా ఓకే బ్రెడ్ స్లైసెస్ ని నేను ఇట్లా శాండ్విచ్ మేకర్ లో ప్లేస్ చేసుకుంటున్నాను శాండ్విచ్ మేకర్ లేకపోయినా పర్లేదు జస్ట్ పాన్ పైన పెట్టి కూడా మనం చేసుకోవచ్చు దిస్ హాఫ్ ఐ డు 2 minutes పెడితే శాండ్విచ్ అయిపోతుంది ఓకే 2 minutes వెయిట్ చేద్దాం చూడండి బటన్ ఆఫ్ అయిపోయింది సో శాండ్విచ్ నాకు తెలిసి రెడీ అయిపోయి ఉంటుంది ఎస్ బాగా గ్రిల్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని మెల్లగా తీసి సర్వ్ చేసుకుందాం చూసారా శాండ్విచ్ రెడీ సో దీన్ని మనం ఇలా గార్నిష్ చేసుకుని పెట్టేసుకుందాము వేడివేడిగా శాండ్విచ్ తినడానికి మంచి స్నాక్ ఐటమ్ రెడీ ఇన్ 3 minutes